चित्तूर जिला श्रीकालहस्ती वन टाउन पोलीस स्टेशन लो तिरुपति अर्बन जिला एसपी वेंकटप्पा नायडू विलेकर्ल समावेश एर्पाटु चेशारु। दीनिलो एटीएम मिशन नगदु अपहरण निंदितुलनु अरेस्ट चेसि वारी विवरालु अंदिंचारु। ई केसुलो इप्पटि वरकु सुमारु 15,20,380 रूपायलु दोंगतनं चेसिनट्टु तेलिसिंदन्नारु। ఈ నెల 13వ తేదీ శ్రీకాళహస్తి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ నందు డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలో సుమారు 4,95,000 అపహరించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాని ద్వారా పోలీస్ టీం విచారించగా తిరుపతి వేదాంతపురం అగ్రహారానికి చెందిన నరేష్ డీసీసీబీ బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్నారు. అతను మరియు అతని స్నేహితులు విలాసాలకు లోనై అతనితో అతని స్నేహితులు కలిసి ఏటీఎం మిషన్ దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా వీరి స్నేహితుల వినోద్, జయసూర్య మరియు వంశీ, రమీజ్ మొదలైన వాళ్లు అనేక ప్రాంతాల్లో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ఇప్పుడు డబ్బులు సుమారు 11,49,900 మరియు 4 సెల్ ఫోన్లు, ఒక కారు, బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసును విచారించిన సిఐలు, ఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. గత వారం 13వ తారీఖు 14వ తారీఖు జరిగిన రెండు మెయిన్ ఏటీఎం ఆఫెన్సెస్, ఒకటి శ్రీకాళహస్తి టౌన్ ప్రాంతంలో జరిగింది, రెండవది పూతలపట్టు నగరంలో జరిగింది మన చిత్తూరు జిల్లాకు సంబంధించి. సో ఈ రెండు ఏటీఎం ఆఫెన్సెస్లో దాదాపుగా 16,40,000 వరకు మొత్తం అమౌంట్ పోయింది. సో దీనికి సంబంధించి అఫెండర్స్ అందరూ కూడా మీ ముందు ఇప్పుడు పెట్టడం జరిగింది. అందులో ఈ కేసు రెండు కూడా డిటెక్ట్ చేసిన తర్వాత సుమారుగా 15,20,000 వరకు ఈరోజు దాంతో పాటుగా సెల్ ఫోన్స్, వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తామన్నాము. సో విషయాల్లోకి వెళ్తే, వివరాల్లోకి వెళ్తే, నారగంటి నరేష్ అనే వ్యక్తి డీసీసీబీ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఈయన డీసీసీ బ్యాంక్ తిలక్ రోడ్ మెయిన్ బ్రాంచ్ తిరుపతిలో పనిచేస్తున్నాడు. ఆయన గత కొంతకాలంగా ప్రతి ఏటీఎంకి సంబంధించిన ఒక ఫిజికల్ కీ ఉంటుంది, డిజిటల్ కీ ఉంటుంది. సో ఫిజికల్ కీని ఆయన ఆ బ్యాంక్ అధికారులతో పనిచేసేటప్పుడు, క్లోజ్గా ఉండేటప్పుడు ఆ కీని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా తన దగ్గర ఉంచుకొని కొన్ని రోజుల తర్వాత ఆయనకి మిత్రుడైన మనకి జయసూర్య అనే వ్యక్తిని, వినోద్ అనే వ్యక్తిని ఆయన కలిశాడు. వినోద్ మన జీవకోనకు సంబంధించిన వాడు, తిరుపతి జీవకోనకు సంబంధించిన వాడు. ఆయన ఫ్రెండ్ జయసూర్య, అదేవిధంగా వంశీ, వీళ్ళు ముగ్గురు కలిపి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా, రమీజు తర్వాత వంశీ, వీళ్ళందరిని కూడా తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు అందరూ కూడా కుట్రపూరితంగా గత 13వ తారీఖు రాత్రి 3 గంటల